పామర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకున్నాం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ నియోజకవర్గం ఉన్న సమస్యలు ఏంటి, అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని ఇక్కడ క్షేత్రస్థాయిలో తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పామర్లోని వీరాంజనేయ కాలనీలో ఉన్నాము. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది, సమస్యలు ఏమన్నా ఉన్నాయనేది స్థానికులతో మాట్లాడదామా. ఈ కాలనీలో పామర్లో ఎలా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయి? మన దాకా రోడ్లు లేవు, మాకు కొంచెం మన లైట్గా పోసారు, కొంతమంది పోసారు, కొంతమంది పోలే, కొన్ని రోడ్లు అట్లాగే ఉండిపోయినాయి. లైట్గా ఎమ్మెల్యే నిధితో పోసారు మాకు. మరి తర్వాత ఇప్పుడైనా వర్షాలు వస్తే మళ్ళీ మునుగుతాయి. మాకు తాత్కాలికంగా ఏదో వేసారు వాళ్ళు, కొన్ని రోడ్లు వేయలే, డ్రైనేజీలు సరిగ్గా లేవు. మాకు ఇంకొకటి కూడా విషయం, వాటర్ చాలా ప్రాబ్లం ఉంది మాకు. ఆ నీళ్ళేమో స్లోగా ఉందారో ఏమో కానీ కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. ఇది ఎండాకాలం అయితే ఇంక చాలా ఇబ్బంది మాకు. ఈ ఐదేళ్ళ నుంచి అభివృద్ధి ఏం జరిగింది పామర్ నియోజకవర్గంలో? ఓన్లీ లైట్ల కోసం చెప్పి 10 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కానీ 11వ సారికి ఇప్పటికి వచ్చినాయి. ఆ లైట్లు వేసారు, ఈ రోడ్లు కూడా ప్యాచ్ వర్క్ చేశారండి. రోడ్లు కూడా పర్మిట్ రోడ్లు కూడా ఎవరికి వేయాల, సరైన రోడ్లుగా డ్రైనేజీలు తీయడం కానీ, డ్రైనేజీలు తీయమని చెప్పి పంచాయతీకి ఎమ్మెల్యే గారి దగ్గరికి 2 సార్లు కాగితాలు పెట్టినా కానీ డ్రైనేజీ తీయడానికి ఒక్కలని తీసుకొచ్చారు. 3 సార్లు కట్టిన మేము సిమెంట్లతో కట్టుకున్న డ్రైనేజీలు పీకేయ్యా పారయ్యా అటువంటి పని జరిగింది కానీ ఏ రోజు కూడా డ్రైనేజీ సరిలేదు వాళ్ళకిను. వానాకాలం వస్తే మా పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది. పిల్లలందరూ చదువుకున్న పిల్లలు ఏ రోజు కాదు, కష్టపడుకుని బతుకునే వాళ్ళం మేము, ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అండి. మేము రోడ్ల కోసం అని చెప్పి కనీసం 10 సార్లు వెళ్ళామండి. ఈ లాస్ట్ మూమెంట్లు ఇప్పుడు వేసారండి. ఇది సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళకి అందుతున్నాయా, మీకేమన్నా వచ్చాయా? మాకే అందలేదండి పథకాలు అంటే, అట్లాంటివి మాకు రాలేదు. మాకు 5 సంవత్సరాలు బర్రెలు అటు సైడ్ పాములు బోలు వస్తాయి, బోది ఉంది, పెద్ద డ్రైనేజ్ ఊరు మొత్తం డైలీ డ్రైనేజ్ వాటర్ మొత్తం అటే వస్తాయి. అటు లైట్లు ఏమంటే చాలాసార్లు అడిగిన తర్వాత వేసారు. ఇప్పుడు రోడ్లు ఏమంటే కొద్దిగా ఈ 4 రోడ్లు వేసారే కానీ 5వ రోడ్డు వేయకుండా ఆపేశారు. అదేమంటే తర్వాత వేస్తాం అన్నారు కానీ మళ్ళీ వచ్చి ముఖం చూసిన లేరు. మీరేం చెప్తారు, ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా, డెవలప్మెంట్ ఎలా ఉంది, మీ ఎమ్మెల్యే గారు వస్తుంటారా మీ దగ్గరికి? ఎప్పుడు రాలేదమ్మా, ఎలక్షన్ టైంలోనే వచ్చారు, ఇక్కడికి ఎప్పుడు రాలా. అయితే మాకైతే ముందు మెయిన్ వాటర్, మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం. వాటర్ అనేది అసలు రావు, వెళ్ళి అందరం వెళ్ళి పంచాయతీ ట్యాపుల కాడ సన్నగా వస్తుంది పంపు, అక్కడికి వెళ్ళి పట్టుకుంటామే. స్థానికంగా రోడ్ల విషయాలు లేకపోతే వాటర్ డ్రైనేజ్ ఇవన్నీ మీ ఎమ్మెల్యేకి రిప్రజెంట్ చేస్తూ ఉంటారా, అధికారులకు చెప్తా ఉంటారా? అన్ని విషయాలు చెప్తానే ఉంటారు ఇప్పటికప్పుడే. అందరూ జనం అందరూ పోగేసుకుని వెళ్ళి చెప్తూ ఉంటాం కానీ వెళ్ళిన కాడి నుంచి మీకు పనులు చేస్తారంటారు, అంతే అంటారు. ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా మీ పనులు చేసేస్తాం అయిపోతాయి అంటారు, అక్కడి నుంచి ఏ పని జరగదు. ఎలక్షన్ టైం రాగానే నాయకులు చాలామంది పార్టీలు హామీలు ఇస్తూ ఉంటారు, గతంలో మీ ఎమ్మెల్యే ఎలాంటి హామీలు ఇచ్చారు, అవి ఎంతవరకు నెరవేరాయి? అవేమి మాకైతే తెలియదు కానీ అమ్మ, మాకు ఇచ్చినవి మట్టుకు ఏది ఎంతవరకు మేము వెళ్ళి అడిగింది అడగటమే కానీ మాకు వచ్చి వాళ్ళు ఇచ్చేస్తానన్నది ఏది చేయలేదమ్మ. ఎలా ఉంది ఇప్పుడు మీ ఎమ్మెల్యే మహిళలకు సంబంధించి నియోజకవర్గంలో ఏమైనా యాక్టివిటీస్ చేశారా? ఏం లేదండి, ఇప్పుడైతే మేము వచ్చే 3 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి, ఇంతవరకు ఏం లేదు. డ్రైనేజ్లు ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం మాకు, దోమలు ఎక్కువ వస్తాయి, పిల్లలు ఉన్నారు, ఎప్పుడు ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇక్కడ. వస్తుంటారా మీ ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో తిరగడం, మీతో మాట్లాడడం, సమస్యలు తెలుసుకోవడం చేస్తుంటారా? లేదండి, ఎలక్షన్కి వచ్చారు అంతే. ఇప్పుడు ఇంతవరకు ఏం లేదు, 5 ఇయర్స్ అవుతుంది ఏం లేదు. సో ఇది ఇక్కడి స్థానికులు చెప్తా ఉన్నారు, ముఖ్యంగా డ్రైనేజీ, అదేవిధంగా వాటర్ ప్రాబ్లం, రోడ్లు, అంటే మీ కనీస సౌకర్యాలకు సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువగా ఈ కాలనీలో కనిపిస్తూ ఉన్నాయి. మిగతా కొన్ని చోట్లకు వెళ్దాం, అక్కడ ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పామర్లో ప్రస్తుతం మనం గాంధీనగర్ కాలనీలో ఉన్నాము ఏరియాలో. ఇక్కడ నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది, స్థానిక మహిళలు ఉన్నారు, వీటితో మాట్లాడదాం. చెప్పడం, వాటర్ ప్రాబ్లం ఎందుకు ఉంది ఇక్కడ? పైపులు సరిగ్గా రావట్లేదండి, అసలు ఉండ పైపేమో ఇది పో లాగేశారు. బాగా ఉండకాడ కూడా అసలు నీళ్ళు రావట్లేదండి, మరి ఎందుకనో కానీ చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు బయట అది ఏమంటారు, మున్సిపల్ వాటర్ రావట్లేదు మీకు, పంచాయతీ నీళ్లు రావట్లేదు, ఇప్పుడు అంటే ఇంతకు ముందు వచ్చిన పైప్కి ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అయింది? ఎందుకైనా తెలియదు, అసలు వాటర్ రావట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. నీళ్లు మీకు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు, మరి
పంచాయతీ వాటర్ రావట్లేదు, తాగడానికి బయట నుంచి తెచ్చుకుంటున్నారండి. బోర్ వేసుకుని అదే ఉప్పు ఉప్పు సప్ప నీళ్ళు అయ్యే వాడుకుంటున్నారండి. ఎమ్మెల్యే దగ్గరికి ఏమైనా వెళ్తా ఉంటారా ఈ సమస్యలు, వాటర్ రావట్లేదు అనే సమస్య? చెప్తామండి, పంచాయతీకి మనం లెటర్ కూడా పెట్టాము, నీళ్ళు అది రావట్లేదు, ఆ పైపు రావట్లేదు అంటే మరి వాళ్ళు ఏమన్నా వేసాం కదా పైన అన్నారు సెక్రటరీ గారు. మరి మళ్ళా కూడా పెట్టొచ్చిందంట, మరి రాలేదు ఇక అసలు. అంటే ఈ మొత్తం ఏరియాకి నీటి సమస్య ఉందని చెప్పొచ్చు? అవునండి, నీళ్ళ సమస్య ఎక్కువ. అన్ని బాగానే ఉన్నాయి కానీ నీళ్ళు ఒకటే, మంచి నీళ్ళు ఒకటే బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము. మాకు పిల్లలు ఉంటారు, ఉండపోతారు కట్టయానికి, మరి అవి ఉండారోజు తెచ్చుకున్నాం, లేని రోజు లేదు. ఇప్పుడు ఆవిడండి వీళ్ళ అమ్మాయి అండి, 2-3 సంవత్సరాలు అయిపోయిందండి ఆయన చనిపోయి, ఇంత మట్టుకు పింఛనీ రాలేదండి. అడిగితే వస్తుంది వస్తుంది అంటున్నారు కానీ ఇంత మట్టుకు ఇవ్వలేదు. ఆవిడ ఎలా బతకాలి, చిన్న పిల్లలు, భర్త చనిపోయాడు, ఎలా బతకాలండి ఆవిడ? పట్టించుకోవట్లేదు ఎవరో కూడా. ఎక్కడికి వెళ్ళినా సరే వస్తుంది వస్తుంది అంటున్నారు కానీ అసలు రావట్లేదు. మహిళలకి అనేక పథకాలు ఇస్తా ఉంది గవర్నమెంట్, అవి ఏమన్నా మీ వరకు అందుతున్నాయా? అందుతున్నాయమ్మా. మొన్న చంద్రబాబు గారు ఇచ్చారు కదా పసుపు కుంకుమ, అవి ఇచ్చారండి. ఒకసారే ఇచ్చారు 250, 2,500 వచ్చినాయి, 1,500. అంట మళ్ళా మొన్న ఇవ్వాల్సింది, తర్వాత ఇస్తామన్నారు. పెన్షన్ వస్తుంది, పెన్షన్ వస్తుందండి. ఇళ్ల స్థానాలకు అడిగామండి, మాకు అసలు ఇల్లు లేవు. సమస్య ఏంటి, ఇప్పుడు జన్మభూమి వాటి కమిటీలో సభల్లో పెడుతుంటారు కదా అప్లికేషన్లు? అవునండి, పెడుతుంటే అసలు మూలం పడేసేస్తున్నారు, కాగితాలు పట్టించుకుంటలేదు. నాకు ఆడపిల్ల ఉంది, పని చేసుకుంటే బతికినట్లే తెలియదు, నాకు ఏమీ ఆధారం లేదండి. అది నా సమస్య, ఇల్లు లేదు నాకు, ముందల అది కావాల్సింది. రోడ్డు పక్కన ఉంటుంటే ఇక్కడికి వచ్చేసానని, పాములు అవి వస్తున్నాయని, పిల్లలు వేసుకొని ఉండలేక కాగితాలు పెడుతుంటే పట్టించుకుంటే దాంట్లో పడేసేస్తున్నారు. కరెంట్ అని ఇప్పిమంటే ఇంటి పొందిన ఎత్తిరండి అంటున్నారు. ఇంటి పొందిన ఎక్కడితేనండి నేను? నేను ఇక అందుకే వదిలేసానని పట్టించుకోకుండా. చెప్పండి మా, మీరేం చెప్పాలనుకుంటారు? ఎలక్షన్ టైంలో నాయకులు వస్తూ ఉంటారు, హామీలు ఇస్తూ ఉంటారు, మహిళలకు సంబంధించి భద్రత కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ ఎంతవరకు ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారు? మాకంతదిగా లేదండి, వాటర్ ఫెసిలిటీ అస్సలు లేదు. అసలు చాలా ప్రాబ్లంగా ఉంది ఆ వాటర్ మాత్రం. అవి లేక మేము ఆ పంపు ఇప్పించుకున్నాము, ఆ వాటర్ తాగటానికి ప్రాబ్లం అవుతుంది. సో అయినా సరే అదే బాగా తాగుతున్నాం మేము, 1 ఇయర్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి, అంతకుముందు వచ్చి 20 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ నుంచి ఆ పంపు కొంచెం ఫస్ట్లో బాగానే ఉంది కానీ తర్వాత అసలు లేదండి, అసలు ఏం లేదు. పద్దాగా పోవడం, దాన్ని పట్టించుకోకపోవడం అంతా వదిలేసేసారు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాము, సో ఏమీ డెవలప్మెంట్ లేదు, అలానే ఉంది. అదే పెద్ద ప్రాబ్లం మాకు అసలు, ఈ మొత్తం ఈ సర్కిల్ అంతా అదే పెద్ద ప్రాబ్లం మాకు, వాటర్ మైనస్ ప్రాబ్లం అయిపోయింది. ఇది గాంధీ నగర్లో మహిళలు చెప్తున్నారు. దాదాపు ఇక్కడ అంతా కూడా 200 నుంచి 250 ఇళ్ళు ఉంటాయి. నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది, అందులోనూ వేసవి రావడంతో చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు, దీన్ని పరిష్కరించాలని కోరుతున్నారు. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో సినీ రంగం నుంచి ఇటు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టి రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు తనదైన ముద్ర వేసిన నందమూరి తారక రామారావు సొంత ఊరు నిమ్మకూరు. పామరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్నారు. కీలకమైన ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తా ఉన్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజ్, అదేవిధంగా సోలార్ సిస్టమ్ కావచ్చు, పాఠశాలలు, కళాశాలలు, మొత్తం మీద ఈ ఊరు ప్రగతి పథంలో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం మనం మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో ఉన్నాము. ఇది కూచిపూడి నృత్యానికి సంబంధించి ప్రసిద్ధ కళాక్షేత్రము. ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడదాము. ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మాకు ఎస్సీ కాన్షియస్ అవడం వల్ల వర్కే అవ్వట్లేదండి సరిగ్గా. ఎమ్మెల్యే ఇంతవరకు ఏం పనులు వర్కే చేయలేదు ఇంతవరకు, ఇక్కడ ఎప్పుడో ఎస్సీ అయిపోయింది, అందుకని వర్క్ సరిగ్గా జరగట్లేదు. ఎస్సీ నియోజకవర్గం ఫండ్స్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంటాయి కదా? మా నియోజక ఇక్కడైతే మా మండలం నేను చేయలేదండి, మా మండలం. ప్రభుత్వం దగ్గర నుంచి అనేక పథకాలు వస్తూ ఉన్నాయి ప్రజల కోసమని, అవి అందుతున్నాయా? అంటే మా నాకు వరకు ఇదేం రాలేదండి, మిగతా వాళ్ళకి మొన్న ఇదే డోక్రా వాళ్ళకి వచ్చినాయి, రైతు వారి మొన్న 20 రూపాయలు పడినాయి కొంతమంది, మాకు రాలేదు. ఎలా ఉందండి రాజకీయంగా వాతావరణం ఎలా ఉంది? రాజకీయంగానే ఈ తడ వైఎస్ఆర్ వచ్చే అవకాశం ఉంది. మీరేం చేస్తుంటారండి? నేను ఆటోమొబైల్ షాప్ అమ్మా. ఇది కాన్స్టిట్యున్సీ అనేది మా మండలం అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. గత 40 సంవత్సరాల్లో నిడిమోల్ నియోజకవర్గంలో ఉంది ఈ కాన్స్టిట్యున్సీ, డెవలప్మెంట్ లేదు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పామార్లు కలిపి, ఈ మండలాన్ని తీసుకెళ్ళి పామార్లు వెళ్ళి మళ్ళీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ పెట్టారు. కాబట్టి మాకు అనేది ఈ ఎస్సీ కాన్స్టిట్యూన్ అవడమే, నిధులు లేవు, దీని గురించి పట్టించుకునే నాదురుండవు, డెవలప్మెంట్ అనేది ఉండదు, ఇదే పాయింట్ నాదల్లా. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మీ ఎమ్మెల్యే వస్తుంటారా సమస్యలు తెలుసుకోవడానికి? వస్తుంటారండి,
సమస్యలు తెలుసుకుంటా ఉంటుంది. ఆవిడ మహిళ అయినా సరే చాలా కష్టపడుతున్నారు నియోజకవర్గం గురించి. 5 మండలాలు తిరిగి ప్రతిరోజు ఆవిడ కనీసం 24 గంటల్లో కనీసం 16 గంటల దాకా డ్యూటీ చేస్తారండి. రాజకీయంగా ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ నియోజకవర్గం, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? మేడం గారు ఎవరు గెలిచారంటే అది ఎలాగంటే ప్రజలు డబ్బు తీసుకుని ఓటేసినంత వరకు ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళని నగ్గినట్టు ఉంటుంది. ఎక్కడ ప్రతిదీ కూడా ఎలాగంటే మీ రాజనాయకుడు వచ్చి 500 ఇస్తాడంటే వేరే వాడు 2000 ఇస్తే వేరే వాడికి ఇస్తారు. అది అలా కాదు, ప్రజల్లో ప్రజాస్వామ్యం ఎప్పుడైతే నిలబడద్దో అప్పుడే రాజకీయ నాయకుడికి ఒక విలువ అనేది ఉంటుంది. డబ్బు పంచిపెట్టి నగ్గినన్నాళ్ళు ప్రజల్లో ప్రజాస్వామ్యం ఉండదు. పామర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా కనిపించింది. అటువైపు సంక్షేమ పథకాలకు సంబంధించి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తే కొంతమంది మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు తమకు పథకాలు అందుతున్నాయని. ఇది పామర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలయాత్ర. మరో నియోజకవర్గంలో మరో పోలయాత్రతో మళ్ళీ కలుద్దాం.